రైతులను ఆదుకుంటున్నామని సొంత పేపర్లలో ప్రకటనలు ఇచ్చుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం క్షేత్రస్థాయిలో ఏమాత్రం ఆచరించడం లేదని టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు అనంతపురం అర్బన్ టీడీపీ కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి దేవల్ల మురళి, టీఎన్టీయూసీ జిల్లా నాయకుడు మేకల వెంకటేష్ గౌడ్లు విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతుల ఖాతాల్లో రైతు భరోసాను జమ చేశామని రైతులను మోసం చేశారన్నారు. ఇప్పటికీ ఇబ్బందులతో ఉన్న రైతులు వారి పనులు మానేసి నిత్యం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారన్నారు. ముందే పడిన సొమ్ముకు సంబంధించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా ఇచ్చినట్టు కలరింగించుకుంటున్నారని ఆరోపించారు. రైతుల మనోభావాలను దెబ్బతీసేలా సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారన్నారు. అనంతపురం జిల్లాలో ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ గురించి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించడం సిగ్గుచేటన్నారు. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు రైతుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. రైతులకు నష్టం చేకూర్చేలా వ్యవహరిస్తే మాత్రం రాష్ట్ర స్థాయిలో ఉద్యమిస్తామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నగర ఉపాధ్యక్షుడు రఫీక్ బాషా, బీసీసీఎల్ నగర కార్యదర్శి సర్దార్, కల్చరల్ సంఘం నగర అధ్యక్షుడు సురేంద్రరెడ్డి, హనుమంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు. దీని భాగంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు పిలుపు మేరకు అనంతపురం పార్లమెంట్ అధ్యక్షుడు కాలువ శ్రీనివాసులు సూచన మేరకు అనంతపురం అర్బన్ మాజీ శాసనసభ్యులు వైకుంఠ ప్రభాస్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయబడింది. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్లో ఉద్దేశం ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేయకపోయినా పర్వాలేదు కానీ కీలు చేయకుండా ఉంటే బాగుంటుందని కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఈరోజు ఆయన తీసుకునే కార్యక్రమాలు కానీ నిర్ణయాలు కానీ సంక్షేమ పథకాల మీద కూడా ఎక్కడ కానీ ప్రజలకు చేరువ కాలేదు. మరి ఈరోజు రైతులకు రైతు పక్ష పార్టీ అని మరి ఈరోజు గొప్పగా చెప్పుకుంటున్నది, రైతుల్ని పండగ చేసుకోండి అని రైతులందరినీ కూడా మారుమూల గ్రామంలో ఉన్న రైతులందరూ కూడా బ్యాంకులకి పోయి మేము బ్యాంకులకి నిధులు రైతులకు కేటాయించడం పోయి రాజేసుకొచ్చిందని చెప్పింది ప్రభుత్వం. దాదాపు రైతులు పల్లెల్లో అయితే 10-15 కిలోమీటర్లు కూడా ఉన్నాయి. ఆ బ్యాంకుల దగ్గరికి ఎర్రని ఎండలో నడుచుకుంటూ ఎంతో ఆశతో బ్యాంకుల దగ్గరికి పోతే ఆ ఆశ నిరాశ అయ్యే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిందని. ఎవరైతే మిమ్మల్ని ఓట్లేసి ప్రజాప్రతినిధిగా చేసిన ప్రజలు మీకు త్వరలేని సరైన సమాధానం చెప్తారని కూడా మీడియా ద్వారా ఉన్న పత్రికలు తెలియజేస్తారు.